अंदर की जेबीम ने राजेश महासेन वेलकम टू महासेन मीडिया वैजाग् जगह घटना अंदर की तेजे उतम पुलिस भारत सैनिक दाड़ चशार आ दाड़ चेयड़ा कारण केवल दिशा यापनी आये डोन चुस्कने दाने वग्वाद अच्छे इकड़ मन की आ सैनिक बाधि कम इंका लोचि अड़ना नल्बर पुलिस बाधि एवर द्वारा बाधि वैएस जगनमोहन रेड्डी गार द्वारा वैएससीपी प्रभुत्म द्वारा बाधि वालों अगर जगह विषय पूर्वपरलते पोली वो आ सैनिक मोबाइल दीकोनी दिशा ऐप डोनारट चे ओटीपी नंबर वस्तु कदमी आ ओटीपी नंबर अगर कास्टेबल नोट असल ओटीपी नंबर तो पने ओटीपी नंबर नोट जगन गारी सबमन गलस टारगेट इच्छारा ओख कास्टेबल की इन दिशा यापर डी इन मोबाइल डेयरनी टारगेटल चाल विश्वसनीय सामचार अं असल दिशा यापे असल दिशा चट उ दिशा पोली स्टेशन यानी दिशा चट प्रकार इप्ड वरकू केसाइना नमोदे जीरो इधी उत्तुति चटमी आ उत्तुति चटा की उत्तुति पोली स्टेशन पेटा जगन आ उत्तुति पोली स्टेशन मैं रन चेयरेंटे एदी उत्तुति या अच्छे जगन चाल सारे अक्म प्रभुत् एक्कडिकैना एप्पुडैना कूडा पोयेटप्पुडु भयपड़े परिस्थिति आ अक्कचेल्लम्मलकु उंडकूडदु अनि आ अक्कचेल्लम्मलकु मंचि जरगालि अनि देशंलो एक्कडा लेदी विधंगा दिशा आप गुरिंचि आलोचन चेसि दिशा आपुनु ना अक्कचेल्लम्मल फोन्लल्लोकि तीसुकोच्चि पेट्टां अक्कचेल्लम्मलकु ए आपद वच्चिना कूडा वेंटने SOS बटन नोक्किना कूडा लेकपोयिना ఆ ఫోనును ఆ అక్క చెల్లెమ్మలు 5 సార్లు గట్టిగా ఊపినా కూడా సరే వెంటనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తుంది 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ నీకు ఏమైంది అని చెప్పి అడిగే గొప్ప పరిస్థితి దేశంలో ఎక్కడ లేదు ఒక్క మన రాష్ట్రంలోనే అని చెప్పడానికి కూడా ఈ రోజు గర్వపడతా ఉన్నాను దిశ యాప్ అనేది మహిళల మొబైల్లో ఉండాలి మహిళలు ఒకసారి ఎలాగంటే పోలీసు వాళ్ళు అంటే వచ్చేస్తారు అనేది చెప్పుకొచ్చాడు ఆయన మరి మహిళల మొబైల్లో మాత్రం ఉండాల్సిన దిశ యాప్ని ఈ మగోళ్ళ సెల్లల్లో కూడా ఎందుకు డౌన్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు ఒక దిశ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకునే అంటే మన వివరాలు అడుగుతుంది మన పేరు ఊరు మన ఫోన్ నంబర్ మన సంబంధించిన మొత్తం వివరాలు దానిలో అప్లోడ్ చేయాలి కాబట్టి దిశ యాప్ ద్వారా ప్రజల డేటాను కలెక్ట్ చేస్తున్నాడా జగనన్న అంటే ఈ డేటాను మిస్యూజ్ చేయడానికి ఏమన్నా కొత్త ప్లాన్ ఏమైనా చేస్తున్నాడా లేదా ఈ ఫోన్ నంబర్లని దగ్గర పెట్టుకొని మెసేజ్లు తప్పుడు ప్రచారాలు తెలుగుదేశం మీద జనసేన మీద తప్పుడు ప్రచారాలు చేయడానికి ఈ మొబైల్ నంబర్స్ని బల్క్ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాడా ఎందుకని దిశ యాప్ మొగోళ్ళ మొబైల్లోకి డౌన్లోడ్ చేస్తున్నారు అది కూడా పోలీసులు రోడ్డు మీద నిలబడి ఏదో నీ బైక్ కాగితాలు చూపించు నీ కార్ కాగితాలు చూపించు అన్నట్టు నీ మొబైల్ చూపించు దానిలో దిశ యాప్ చూపించు ఎందుకండి ఇంతలాగా ఇప్పుడు దిశ యాప్ నిజంగా అది అంత బాగా పనిచేస్తుంది అది నిజంగా మాకు రక్షణ కల్పిస్తుందంటే ప్రజలే దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు కదా అయితే కొద్దిమంది పోలీసులు చేసే ఇలాంటి అత్యుత్సాహం ఇప్పుడు అక్కడ ఉన్న పోలీసులు చూడండి నలుగురిని వాళ్ళకి కనీసం సోషల్ మీడియా మీద కానీ ఈ యాప్ మీద కానీ ఏ విధమైన నాలెడ్జ్ ఉన్న పోలీసులలా లేరాళ్ళు అలాంటి వాళ్ళకి అప్పచెప్పారు అప్పచెప్తే ఆ భారత సైనికుడు అడిగింది తప్పేం కాదు ఓటీపీ నెంబర్ ఎవరికి చెప్పకూడదని భారత ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది అది చాలా పర్సనల్ అది ఆ వన్ టైం పాస్వర్డ్ తీసుకుని ఏమైనా చేయొచ్చు మన అకౌంట్ లో డబ్బులు తప్పేయచ్చు మన పేరున ఏమైనా తప్పులు చేసేయచ్చు మన పేరున మనం అప్లై చేయని లోన్లకు అప్లై చేసేయచ్చు ఏదైనా చేయొచ్చు చేస్తే వచ్చేది ఓటీపీ ఆ ఓటీపీ గనుక అవతలోడు తెలిస్తే ఎలాగైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంది ఆ భారత సైనికుడు కూడా అడిగాడట ఏమండి మీ దగ్గర ఐడి కార్డు చూపించండి అని ఐడి కార్డు చూపించండి అంటే మన ఏపీ పోలీసుల దగ్గర ఉన్న ఐడి కార్డు చూపించారు అంటే ఏంటి తిరిగి కొట్టడమే ఐడి కార్డా అండి ఆయన అడిగింది నేను తప్పు కాదు కదా ఐడి కార్డు అంటే ఐడి కార్డు లేదు లేకపోతే ఉంది లేదా ఇంకో పలానా పోలీస్ స్టేషన్ మాది కావాలంటే మీరు వచ్చి అక్కడ కనుక్కోండి అనాలి కానీ అంత బలవంతంగా ఆయన ఎక్కించాడు పదే వైజాగ్లో డాక్టర్ సుధాకర్ గారిని కూడా అలాగే ట్రీట్ చేశారు కొద్దిమంది పోలీసులు ఇది అందరు పోలీసులను అంటలేదు కానీ ఇలా చేస్తున్న తప్పు చేస్తున్న ఈ కొద్దిమంది పోలీసుల వల్ల ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు కదా అయితే మొత్తం ఓవరాల్గా చూస్తే ఈ విషయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉత్తుత్తి దిశ యాప్ను డౌన్లోడ్ చేయమని ఇచ్చిన టార్గెట్ వల్ల ఒక భారత సైనికుడు అవమానపడ్డాడు నలుగురు పోలీసులు విఆర్కి పోయారు ఏమన్నా జగనన్న ఏమన్నా దీని వల్ల దేశానికి ఉపయోగం అందరికీ జేబీ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులను మోసం చేయడానికి
నేను బైబిల్ చదువుతాను, నేను చర్చికి వెళ్తాను, మా నాన్నగారు క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవురాలు, మా అనిల్ మా బ్రదర్ అనిల్, అదే వాళ్ళ బావ అనిల్, మన అందరికీ బ్రదర్ అనిల్, అతనికి మాత్రం బావ అనిల్, మా బావ అనిల్ ఇలా ప్రీస్టు, ఆయన ఇలాగా సువార్తలు ప్రకటిస్తాడని చాలా ఘోరంగా మోసం చేశాడు. నిజంగా అతను క్రైస్తవుడు అయి ఉంటే, నిజంగా అతను బైబిల్ చదివి ఉంటే ఈరోజు పరిపాలన ఇలా చేసి ఉండేవాడు కాదండి. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, ఏదైతే విత్తుతావో నువ్వు అదే కోస్తావు అబ్బాయి అని ఉంటుంది. నిజంగా జగన్ బైబిల్ చదువుకుంటే ఖచ్చితంగా దేవుడు భయపడను. భయపడకుండా ఈ రోజున తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఆరోపణలు చేస్తూ మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేయడంతో పాటు ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేపెత్తున్నాడు. అయితే ఇక్కడే నాకు ఆ వాక్యం గుర్తొచ్చిందండి, జగనన్న నువ్వు ఏదైతే విత్తుతావో నువ్వు అదే కోస్తావు ఖచ్చితంగా. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టి పాపం ఈ వయసులో ఆయన్ని దాదాపు 53 రోజులు జైల్లో పెట్టావు, ఆ పాపం ఊరికే పోద్దా? ఇక చూడు ఇప్పుడు ఏమైందో. హైకోర్టు నుంచి జగన్ గారికి నోటీసులు వచ్చాయటండి. ఏంటి ఏ కారణంతో వచ్చే నోటీసులు అంటే, ఒకసారి మీరు ఇది చూడండి, సీఎం జగన్కు కోర్టు నోటీసులు, సీఎం జగన్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆస్తుల కేసులకు సంబంధించి మాజీ ఎంపీ హరిరామ్ జోగయ్య దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ ధర్మాసన్ విచారించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపు జగన్ ఆస్తుల కేసులు తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరగా జగన్ సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు పంపించింది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. 10 సంవత్సరాలు అయింది ఆయన అక్రమాసులు సంపాదించుకుని, ఆ కేసులు నమోదయ్యి ఇప్పుడు కనీసం కోర్టు వైదకు కూడా వెళ్లకుండా 10 సంవత్సరాలు నుంచి తప్పించుకున్న జగన్ గారికి ఇప్పుడు సడన్గా ఈ దెబ్బ ఎందుకు తెలియదు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టడమే, నాలుగు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడమే దానికి కారణం. ఇప్పుడు జగనన్నకు తెలుస్తుందండి మాట చెప్తే, జగనన్న పరలోక ప్రార్థన ఉంటుంది కదా, పరలోక ప్రార్థనలో ఒక లైన్ ఉంటుంది, మా ఎడల అపరాధములు చేసే వారిని మేము క్షమించలాగిన మా అపరాధాలు క్షమించి తండ్రి అని. అసలు మీ ఎడల అపరాధాలు చేయని వాళ్ళని కూడా మీరు శిక్షిస్తున్నారు. నీ ఎడలు ఎవడైనా అపరాధం చేసినా నువ్వు క్షమించవయ్యా అని చెప్పేమో దేవుడు చెప్తా ఉంటే, అపరాధం చేయకుండా నిజాయితీగా బతికే వాళ్ళని కూడా నువ్వు అపరాధులుగా నిరూపించేద్దాం, చిత్రీకరించేద్దాం అనుకుంటున్నావు. మరి నీ అపరాధాలను దేవుడు ఎలా క్షమించాడండి? దేవుడు ఎలా క్షమించాడు? 10 సంవత్సరాలు నేను క్షమించాడు అనుకుందాం, కానీ ఇప్పుడు నువ్వు చేసే ఈ పనులతో ఖచ్చితంగా నువ్వు జైలుకెళ్ళే పరిస్థితి వచ్చేద్దన్న. నువ్వు నిరపరాధుల్ని ఏ తప్పు లేకుండా నువ్వు జైలుకి పంపిద్దాం అనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఖచ్చితంగా చూడు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కానీ లేకపోతే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కానీ నీ కేసులు కనుక హీరింగ్కి వస్తే ఒక్క కేసు నుంచి కూడా నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే అన్ని కేసుల్లో అక్రమాసులు సంపాదించుకున్నావు నువ్వు అనడానికి ఆధారాలే నీ లోటస్ పాయింట్ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, నీ బెంగళూరులో ప్యాలెస్, పులివెందుల్లో ప్యాలెస్, భారతీయ సిమెంట్స్, సాక్షి మీడియా, ఈ కంపెనీలన్నీ నీ పాపాలకి ప్రత్యక్ష సాక్ష్యాలు కదా, అవి ఎక్కడికి పోతాయి, ఎలా తప్పించుకోగలుగుతావు? కాబట్టి నువ్వు చేసిన పాపాలు నిన్ను ఇమ్మీడియట్గా తిప్పికొట్టేయడానికి రెడీగా ఉన్నాయి. దేవుడు కూడా పేపర్ పెన్న పడుకుని సిద్ధంగా ఉన్నాడన్న నిన్ను లోపల పంపించడానికి. కనీసం ఇప్పుడన్నా నువ్వు నీ బుద్ధి మార్చుకుంటే, అంటే మార్చుకున్నా నిన్ను దేవుడు క్షమించడానైతే అంటలేదు కానీ ఇంకా కొత్త పాపాలు నీ మీద నమోదు అవ్వకుండా ఉంటాయని ఒక తమ్ముడుగా నీకు తెలియజేస్తూ ముగిస్తానయ్యా. ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన్.